ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో మామిడి తోటల్లో పూత ప్రారంభమైంది. మరికొన్ని తోటల్లో ఇంకా పూత ప్రారంభం కావాల్సి ఉంది. సంవత్సరం పొడవునా తోటల్లో మనం చేపట్టే యాజమాన్య పద్ధతులు ఒక ఎత్తు అయితే, పూత సమయంలో పాటించే యాజమాన్యం మరో ఎత్తు. ఈ దశలో తోటల్లో పురుగులు తెగుళ్లు ఆశించకుండా రైతులు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే పూత ప్రారంభమయ్యే సమయంలో రైతులు సకాలంలో తగిన యాజమాన్య చర్యలు చేపట్టాలంటూ సూచిస్తున్నారు నూజివీడు మామిడి పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాధారాణి. పండ్ల తోటల విస్తీర్ణంలో సగానికి సగం మామిడే. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 5,08,000 హెక్టార్లలో మామిడి తోటలు సాగుతున్నాయి. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో రైతుల్లో ఉత్సాహం నింపుతోంది. కొన్ని తోటల్లో ఇప్పటికే పూత వచ్చింది, మరికొన్ని తోటల్లో ఇప్పుడిప్పుడే వస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఇంకా పూత ప్రారంభం కాలేదు. అయితే మామిడిలో పూత పిందె కాపాడుకోవడం ఎంత ముఖ్యమో, అవి కాయగా మారి మంచి దిగుబడి వచ్చేందుకు సకాలంలో ఎరువులు వేయడం కూడా అంతే ముఖ్యం. మొక్కల వయస్సును బట్టి సకాలంలో శాస్త్రవేత్తల సూచనల మేరకు ఎరువులను అందించాలి. ఈ పూత మంచిగా రావాలి లేదా వచ్చిన పూత నిలబడాలి, ఆ పూత మళ్ళీ కాతగా మారాలి అంటే ముందుగా చెట్టు బలంగా ఉండాలండి. దానికోసం మనం ముందు నుంచే జాగ్రత్త తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఈ రసాయనిక ఎరువులు తగ్గించి దాని ప్లేస్లో కానీ కొంచెం అది వేసుకొని కొంచెం జీవన ఎరువులు అలాగే సేంద్రియ ఎరువులు ఎక్కువగా వేసుకుంటే ఏమవుతుందంటే కాత పూత నిలబడమే కాకుండా వచ్చిన కాయ నాణ్యత చాలా బాగుంటుంది. అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి కాయలు పండిన తర్వాత. అజిటోబ్యాక్టర్ ఒక చెట్టుకు ఒక 250 గ్రాములు చొప్పున, అలాగే ఫాస్ఫోబ్యాక్టీరియా అది కూడా ఒక 100 గ్రాములు. ఇలాంటివి పశువుల ఎరువుతో కలిపేసుకుని మనం వేసుకోవచ్చు. దానికి కొంచెం వేపపిండి కూడా కలుపుకుంటే ఏమవుతుందంటే ఏమైనా కోసస్థ దశలో లేదా నిద్రావస్థ దశలో ఉండే పురుగులు కానీ వాటి గుడ్లు కానీ భూమి లోపల ఏమన్నా ఉంటే అవి కూడా చనిపోతాయి. సో మనకి అక్కడ కూడా ప్రొటెక్షన్ అక్కడ నుంచే వస్తుందన్నమాట. అలాగే కొన్నిసార్లు మనకి తోటలు మీరు పైన గమనించినట్లయితే కొన్ని ఆకులు వెనక్కి తిరిగిపోవడం లేకపోతే న్యూట్రియంట్ డెఫిషియన్స్ అంటే పోషకాల లోపాలు ముఖ్యంగా సూక్ష్మ పోషక లోపాలు ఎక్కువగా కనిపిస్తాయి, ఆ లోపాలు కూడా సరిదిద్దుకోవాలి. సో దానికోసము మనం అక్టోబరు లేదా డిసెంబరు అంటే పూతకు రా పూత మొగ్గ ముందు రాకముందే మనం ఒకసారి పొటాషియం నైట్రేట్ ఒక 10 గ్రాములు దాంతోపాటు జింక్ ఒక 3 నుంచి 5 గ్రాములు అలాగే బోరాన్ కూడా ఒక 2 గ్రాములు ఈ మూడు ఒక 1 లీటర్ నీటికి కలిపి ఒకసారి స్ప్రే చేసుకోవాలి. అక్టోబర్లో ఒకసారి లేదంటే డిసెంబరు మొదటి వారంలో ఒకసారి స్ప్రే చేసుకుంటే ఏమవుతుందంటే ఈ సూక్ష్మ ధాతు లోప లక్షణాలు నివారించబడతాయి. అలాగే మనకి పూత అనేది బయటకు వస్తుంది, అంటే పూత అంతా ఒకేసారి రావడానికి దోహదపడుతుంది. అలాగే ఆడపూల శాతం అంటే ఈ మనకి పుష్పగుచ్చంలో చాలా పూలు కనిపిస్తాయి కానీ దాంట్లో ఆడపూల శాతం చాలా తక్కువ ఉంటాయి. మనం ఎప్పుడైతే బోరాన్ని స్ప్రే చేస్తామో ఆ తర్వాత ఎప్పటికప్పుడు ఎండుపుల్ల కనిపిస్తుంటుంది మనకి చెట్టు మీద, ఆ ఎండుపుల్ల ఎప్పటికప్పుడు తీసేసుకోవాలి. ఎందుకు తీసేసుకోవాలి అంటే కాయ తొలిచే పురుగు లేదా టెంక పురుగు ఉంటుంది, టెంక పురుగు కాయ తొలిచే పురుగు, ఈ పురుగు కోసస్తుంది అసలు అన్నీ కూడా ఈ ఎండుపుల్లలోనే నివాసం ఏర్పరచుకుని ఎప్పుడైతే కాయ మనకి ఏర్పడుతుందో అక్కడ నుంచి దాని మీదకి వస్తాయి, వచ్చి డ్యామేజ్ వస్తాయి. కాబట్టి ఎండుపుల్ల ఎప్పటికప్పుడు మనం నివారించుకొని దాన్ని తీసేసి కాల్చేస్తే లేకపోతే దూరంగా పడేయటం వల్ల ఈ కోసస్థ దశల నుంచే మనము నివారించుకుంటాం. కాబట్టి మన కాయ దశలో అది ఆశించడానికి అవకాశం ఉండదు. అలాగే ఈ కొన్నిసార్లు ఈ మెరడు మీద కూడా రసం పీల్చే పురుగులు అవి దాక్కుని ఉంటాయి. సో దానికోసం మేము అజాడ్రెక్టిన్ 10,000 ppm ఒక ఎంఎల్ 1 లీటర్ నీటి కలిపి, వేప నూనె అయితే ఒక 5 ml 1 లీటర్ నీటి కలిపి స్ప్రే మొత్తం అంతా తడిచేటట్టు స్ప్రే చేసుకుంటే అవి కూడా చనిపోతాయి. చనిపోయి మనకి ఈ పూత వచ్చేటప్పటికి అవి ఉండవు కాబట్టి పూతను ఆశించడం తగ్గుతుంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే మనం కలుపు వదిలేస్తాం చాలా వరకు, ఒకసారో 2 సార్లు వర్షాకాలం దున్నుతారు తర్వాత వదిలేస్తారు. అది కూడా ఈ కలుపుని ఎక్కువ రావడం వల్ల చాలా పురుగులు కలుపు మొక్కల మీద వాటి నివాసాన్ని ఏర్పరచుకొని వాటి దశలన్నీ పూర్తి చేసి అంటే వాటి జీవిత చక్రాలు 2-3 కంప్లీట్ చేసుకొని మళ్ళీ పూత లేదా కాత దశలో వచ్చినప్పుడు మన పూత మీద కాత మీద ఆశిస్తాయి. సో అందుకనే మనం ఎప్పటికప్పుడు కలుపు మొక్కలు కూడా లేకుండా క్లీన్ గా ఉంచుకోవాలి. ఎరువులు కలుపు నీటి యాజమాన్యం సకాలంలో చేపట్టినా పూత సమయంలో పురుగుల ఉధృతి అధికంగా ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు వాటిని గమనిస్తూ సమగ్ర నివారణ చర్యలు చేపట్టాలి.
మామిడి పూతను కాపాడుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. పూత సమయంలో వాతావరణ పరిస్థితుల వల్ల మనకి కొన్ని రకాల పురుగులు తెగుళ్ళు ఆశించడం జరుగుతుంది. ముఖ్యంగా పూత సమయంలో మనకి వచ్చేది ఎక్కువగా తేనమంచి పురుగులు అలాగే తామర పురుగులు. లాస్ట్ ఇయర్ మనకి బ్లాక్ థ్రిప్స్ అనేది బాగా వచ్చింది, మిరప మీద వచ్చింది, ఆ తర్వాత చుట్టుపక్కల మ్యాంగో గార్డెన్స్ మీద కూడా బాగా వచ్చింది. హాపర్స్ అప్పుడప్పుడే స్టార్ట్ అయినాయి, హాపర్ డ్యామేజ్. సో ఈ హాపర్ డ్యామేజ్ అంటే ఈ తేనెమంచి పురుగులు ఏం చేస్తాయంటే పూతను ఆశించడం వల్ల పూత ఆ చిగుర్లు ఆ చివర ఉండే లేత ఆకులు వెనక్కి తిరిగిపోయి పూత మాడిపోయి రాలిపోతుంది. అలాగే ఆ పురుగులు ఒక రకమైన ఒక సక్రియ ఏమంటారు ఒక జిగురు అంటే పదార్థాన్ని విసర్జిస్తాయి. సో దానివల్ల కూడా ఇంకొక తెగులు వచ్చి మసి తెగులు అంటాం, ఆ తెగులు కూడా వస్తుంది అన్నమాట. సో అందుకని ఆ పురుగులు ఆశించడం వల్ల పూత రాలిపోకుండా రాలిపోతుంది. ఆ మసి తెగులు రావడం వల్ల మనకి కిరణజన్య సంయోగ క్రియ జరగడం కూడా ఆగిపోతుంది. కాబట్టి ఇది మనం జాగ్రత్తగా చూసుకొని కంట్రోల్ చేసుకోవాలి. ఈ తోటలో అక్కడక్కడ జిగురు పూసిన అంటే స్టికీ ట్రాప్స్ అంటాం దొరుకుతాయి మార్కెట్లో, బ్లూ కలరు అలాగే ఎల్లో కలరు. ఇవి కనుక మనం అక్కడక్కడ తోటలో పెట్టుకుంటే ఒకవేళ అవి ఏమన్నా మనకి తోటలో ఉన్నా వెళ్ళి అక్కడ అంటుకుని ఉంటాయి, స్టిక్ బంక ఉంటుంది కాబట్టి దాన్ని అంటుకుంటే ఒకవేళ చెట్టుని కూడా గమనిస్తే పూత దశలో మీరు గమనిస్తే ఒక రెమ్మకి లేదా ఒక కాడికి ఒక నాలుగు లేదా ఐదు హాపర్స్ మాత్రమే ఉన్నాయనుకోండి, ఆ దానికి మనం జస్ట్ ఒక నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే కంట్రోల్ వస్తుంది. అంటే ఉధృతి తగ్గుతుంది. తక్కువ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా తక్కువ దీంతో వెళ్ళాలి. నీమ్ ఆయిల్ అయితే ఒక 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి లేదా అజాడరిక్టన్ అని దొరుకుతుంది 10,000 ppm మార్కెట్లో దొరుకుతుంది. అదైతే 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలిపి ఫస్ట్ స్ప్రే చేసుకోవాలి. ఆ స్ప్రే చేసుకున్న తర్వాత మళ్ళీ గమనిస్తూ ఉంటే మనకి ఒక్కొక్కసారి 10 రెమ్మకి 10 12 అలా కూడా కనిపిస్తాయి. అప్పుడు కొంచెం కెమికల్స్ ఏమన్నా స్ప్రే చేసుకుంటే బాగుంటుంది. అది కూడా అప్పుడు కూడా ఇమిడాక్లోప్రిడ్ అదైతే 0.3 ml 1 లీటర్ నీటికి అలాగే ఎసిఫేటు లేకపోతే థయోమెథాక్సిన్ ఇలాంటివి మార్చి ఒకే కెమికల్ 10 సార్లు కొట్టకూడదు. ప్రతిసారి ఒకే కెమికల్ కొట్టకుండా 3-4 కెమికల్ మార్చి మనం కొట్టాలి. ఎందుకంటే ఒకే కెమికల్ కొడితే మళ్ళీ దానికి ఆ పురుగు మందికి అలవాటు అయిపోతుంది. కాబట్టి మార్చి కొడతా ఉండాలి. ఒకే కెమికల్ ఎప్పుడు కొట్టకూడదు. అలాగ మనం ఈ తామర పురుగులు నివారించుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడు కూడా మనము పూత ఫుల్గా విచ్చుకున్నప్పుడు అంటే పెళ్ళ పూత దశలో మాత్రం ఎవ్వరూ ఏ కెమికల్స్ స్ప్రే చేయకూడదండి. ఎందుకంటే ఆ దశలోనే మనకి మిత్ర పురుగులు వస్తాయి. అలాగే ఈ పాలినేటర్స్ అంటే ఈగలు ఇవన్నీ ఈగలు ఎక్కువ ఉంటే మనకి పాలినేషన్ బాగా జరిగి సెట్టింగ్ బాగా ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైతే ఆ దశలో కెమికల్స్ స్ప్రే చేస్తామో అప్పుడు ఈ మిత్ర పురుగులు చనిపోతాయి, దాంతోపాటు ఈగలు కూడా చనిపోతాయి. కాబట్టి మనకి సెట్టింగ్ చాలా తగ్గిపోతుంది, ఉండదు కొన్నిసార్లు. కాబట్టి ఈ పాలినేటర్స్ని ఇంక్రీజ్ చేయాలన్నా వాటిని సస్టైన్ చేయాలన్నా మనము ఈ పూత విచ్చుకునే దశలో ఎటువంటి కెమికల్స్ని స్ప్రే చేయకూడదు. సో ఆ తర్వాత పూత సెట్ అయిన తర్వాత పిండ చిన్న బఠానీ గింజ లేదా ఇంకా అంత ఆవ గింజ కన్నా కొంచెం పెద్ద సైజు ఉన్నప్పుడు మళ్ళీ మనం స్ప్రే చేసుకోవచ్చు ఏవైనా. సో ఆ విధంగా మనం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఈ తామర పురుగులు కూడా ఈ పూతని లేత చిగురుల్ని ఆశిస్తాయి. దాంట్లో ఉండే రసాన్ని అంతా పీల్చేయడం వల్ల అవి కూడా వడిలిపోయి సెట్టింగ్ అవ్వదు, రాలిపోతాయి. ఒకవేళ సెట్ అయినా కానీ రాలిపోతాయి, అది కూడా తీవ్ర నష్టాన్ని కలుగజేస్తుంది. సో ఈ తామర పురుగులు కూడా ఈ స్టికీ ట్రాప్స్ పెట్టుకుంటే మనము దాని ఉధృతి తెలుసుకోవచ్చు. దాని ప్రకారం మనం నివారణ చర్యలు తీసుకోవాలి. దానికి కూడా స్టార్టింగ్ విత్ ఫస్ట్ టైం అయితే వేపనూనే స్ప్రే చేసుకోవాలి. ఆ తర్వాత మిగతా కెమికల్స్ ఇంతకుముందు చెప్పిన ఇమిడాక్లోప్రిడ్ స్ప్రే చేసుకోవచ్చు లేదంటే ఎసిఫేట్ చేసుకోవచ్చు. ఇలాగా ఫిప్రోనిల్ కూడా చేసుకోవచ్చు 2 ml 1 లీటర్ నీటికి. కానీ ప్రతిసారి మార్చాలి కెమికల్ మార్చి స్ప్రే చేసుకోవాలి.